హుసేన్ సాగర్ లో నిమజ్జనంపై రివ్యూ పిటిషన్ వేస్తా 48 గంటల్లోగా సాగర్ క్లీన్ చేయిస్తామన్న తలసాని కాసేపట్లో దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ ప్రారంభం పరీక్ష రాయనున్న 16 లక్షల మంది విద్యార్థులు కేంద్రం దొడ్డు వడ్లు కొనమంటుందన్న మంత్రి హరీష్ సిద్దిపేట అంకంపేటలో సామూహిక గృహ ప్రవేశాలు 16వ రోజు కొనసాగుతున్న సంజయ్ యాత్ర సంగారెడ్డి జిల్లా చిత్తూరు నుంచి 14 కిలోమీటర్ల నడక 75 ఏళ్లలో ఎన్నడూ లేనంత దగాకోరు సీఎం కేసీఆర్ మీద కాంగ్రెస్ మీటింగ్లో రాజనరసింహ విమర్శలు 3 గంటలకు సూర్యాపేట తిరుమలగిరిలో వైఎస్ఆర్టీపీ సభ దళితులకు అన్యాయాలపై ప్రశ్నించనున్న వైఎస్ షర్మిల బీటెక్ ఫీజులు పెంచిన జేఎన్టీయూ ఉస్మానియా వర్సిటీలో రెగ్యులర్ లో 35000 సెల్ఫ్ ఫైనాన్స్ లో 70000కు పెంపు కరోనా సోకిన ఆత్మహత్య హత్య జరిగితే కోవిడ్ మరణం కాదు గైడ్ లైన్స్ పై సుప్రీం కోర్టుకు తెలిపిన కేంద్ర ఆరోగ్య శాఖ గుజరాత్ కొత్త సీఎం పై కొనసాగుతున్న సస్పెన్స్ మధ్యాహ్నం 3 గంటలకు బీజేపీ ఎమ్మెల్యేల మీటింగ్ आम आदमी पार्टी कन्वीनर का मल्ली केजरीवाल नेशनल एग्जीक्यूटिव मीटिंग लो एक ग्रीवा एन्निका